మీరందరూ బాగున్నారా? మీరు ప్రతిరోజు టీవీ చూస్తూ మేము చెప్పేటువంటి ప్రతి అంశాన్ని చూసి వాటిని రాసుకొని మీరెంతో నేర్చుకుంటున్నారు కదూ? మీరు అందుకే చాలా మంచి పిల్లలు. నేను ఈరోజు మీకు ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పడానికి ఒక పాఠాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను. ముందుగా మీరందరూ ఈ తెర పైన ఒక పటాన్ని చూసి దాన్ని బాగా గమనించండి పిల్లలు. గమనిస్తున్నారా? ఈ పటాన్ని మీరెప్పుడైనా చూసారా? అవును, ఈ పటాన్ని మీరు మీ పాఠశాల గోడలపై గాని, స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో గాని, గణతంత్ర దినోత్సవ వేడుకలలో గాని మీరు చూసి ఉంటారు కదా. మరి స్వాతంత్ర దినోత్సవం, ఈ గణతంత్ర దినోత్సవంలో మీరు ఒక జెండాను మీ యొక్క ప్రధానోపాధ్యాయులు ఎగరవేస్తారు కదా. ఆ జెండా ఏమిటి? అది మన జాతీయ జెండా, మన జాతీయ పతాకం. మన భారతదేశానికి అది ఒక జాతీయ పతాకంగా, ఒక చిహ్నంగా మనం ఎంచుకున్నటువంటి ఒక జెండా. ఈ జెండాలో ఎన్ని రంగులు ఉంటాయో చెప్పండి పిల్లలు. అవును, ఈ జెండాలో మూడు రంగులు ఉంటాయి. చూడండి పిల్లలు, ఆ జెండా ఇక్కడ చూడండి. ఈ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి? మూడు రంగులు ఉన్నాయి. ఆ రంగుల పేర్లు ఏంటో మీకు తెలుసా? చెప్పండి. అవును, పైన ఉండేటువంటి రంగు కాషాయం, మధ్యలో ఉండేటువంటి రంగు పేరు తెలుపు, దిగువన కింది వైపు ఉండేటువంటి రంగు ఆకుపచ్చ. ఇంకా ఈ పతాకాన్ని గమనించండి, మధ్యలో ఏముంది? ఒక చక్రం ఉంది. దాన్ని ఏమంటారు? అశోక చక్రం అంటారు. ఇది మన యొక్క స్వాతంత్ర వేడుకల్లో కానీ, గణతంత్ర వేడుకల్లో కానీ, ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో కూడా దీనిని మనం ఎగరవేస్తూ ఉంటాం. ఇంతకుముందు మీకు చూపించినటువంటి ఈ పటం ఉంది కదా, అసలు ఈ పటం దేనికి సంబంధించింది? అవును, చాలా మంచి సమాధానం చెప్పారు. ఈ యొక్క పటం మన భారతదేశానికి సంబంధించిన ఆకారం, అంటే స్వరూపం. మన భారతదేశం ఈ యొక్క ఆకారంలో ఉంటుందన్నమాట. పూర్వం బ్రిటిష్ వారు మన దేశానికి వర్తకం కోసం, అంటే వ్యాపారం కోసం వచ్చారు. వచ్చి మనపైనే ఆధిపత్యం చెలాయించడానికి, మనల్ని ఇంకా చాలా రకాలుగా ఇబ్బంది కలిగించి మనల్ని ఒక బానిసలుగా వారు మార్చుకున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎదురించడానికి మన దేశంలోని ఎంతో మంది నాయకులు, ప్రజలు అనేక రకాలైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు, కొట్లాటలు చేశారు. చివరకు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మన దేశంలోని ఎంతో మంది నాయకులు ఆయనకు తోడుగా ఉండి అనేక రకాలైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు, కొట్లాటలు చేశారు. వారు బాలగంగాధర తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, ఝాన్సీ లక్ష్మీబాయి, మంగల్ పాండే, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, ఇలా ఎంతో మంది మహాత్మా గాంధీ గారికి అండగా నిలిచి
జాతీయ ఉద్యమం లోపల ఎంతో మనల్ని ప్రజల్ని అందులో భాగస్వాములుగా చేయడం జరిగింది. ఎంతో మంది వారి ప్రాణాలను కూడా వదిలి దేశం కోసం పోరాడారు. ఫలితంగా మనకు స్వాతంత్రం అంటే స్వేచ్ఛ అంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకునేటువంటి అర్హతను మనకు ఇవ్వడం జరిగింది. ఆ మనం ఎంతో మంది నాయకులు ప్రజల యొక్క ప్రాణాల ఫలితమే మన భారతదేశం యొక్క స్వాతంత్రం. అలా 1947 ఆగస్టు 15వ తేదీన మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మన దేశం చాలా పెద్ద దేశం. మరి ఈ పెద్ద దేశాన్ని మనం ఏమనుకున్నాము, చిన్న చిన్న భూభాగాలుగా చేయాలనుకున్నాం. చూడండి, ఇలా చిన్న చిన్న భూభాగాలుగా మన దేశాన్ని విభజించడం జరిగింది. ఈ చిన్న చిన్న భూభాగాలను ఏమంటారో మీకు తెలుసా పిల్లలు? అవును, వీటిని రాష్ట్రాలు అంటారు. ఏమంటారు? రాష్ట్రాలు అంటారు. మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మీకు తెలుసా? అవును, చాలా మంచి సమాధానం చెప్పారు. మనకు 29 రాష్ట్రాలు ఉన్నాయి. మరి మన రాష్ట్రం పేరు ఏమిటో మీకు తెలుసా? ఆ చాలా చక్కగా చెప్పారు, అందరూ చక్కటి సమాధానం చెప్పారు. మన రాష్ట్రం పేరు తెలంగాణ రాష్ట్రం. మరి ఈ యొక్క భారతదేశ పటంలో 29 రాష్ట్రాలలో మన రాష్ట్రం ఎక్కడుందో గుర్తుపట్టండి పిల్లలు. అవును, ఇదిగో ఇక్కడుంది మన రాష్ట్రం, ఇక్కడుంది తెలంగాణ రాష్ట్రం. మన తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో 29వ రాష్ట్రం. 29వ రాష్ట్రంగా మన భారతదేశంలో ఆవిర్భవించింది అంటే ఏంటి పిల్లలు? ఏర్పడింది, పుట్టింది అని అర్థం. మరి మన యొక్క రాష్ట్రం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి కూడా ఉద్యమాలు జరిగాయి. ఎలా అయితే మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి పరాయి వాళ్లతో ఎంతో మంది ప్రజలు పోరాడి సాధించుకున్నారో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా చాలా మంది నాయకులు ప్రజలు అనేక వృత్తులైనటువంటి వారు ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎంతో మంది పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. ఎంతో మంది ప్రజలు వారి ప్రాణాలను కూడా వదిలిపెట్టడం జరిగింది. మరి ఆ ఉద్యమం ఎలా జరిగింది, ఏ విధంగా మనం ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఒకసారి ఈ వీడియో చూసి తెలుసుకోండి పిల్లలు.
మీరు ఈ వీడియో చూశారు కదా ఈ వీడియోలో మన తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి విధానం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేటువంటి సందర్భాన్ని మీరు గమనించారు కదా ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం మన భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా జూన్ 2014 సంవత్సరంన ఆవిర్భవించింది ఇలా మనం సాధించుకునేటువంటి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి చిహ్నాలను అంటే సంకేతాలను అంటే గుర్తులను మనం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు మనం వాటిని ఒక్కొక్కటిగా తెరపైన చూద్దామా పిల్లలు ఓకే ముందుగా ఈ యొక్క గుర్తును గమనించండి ఈ యొక్క గుర్తును మీరు ఎప్పుడైనా చూసారా అవును ఈ గుర్తు మీ యొక్క పాఠ్య పుస్తకం పైన ఉంటుంది కదూ ఇందులో చార్మినార్ కాకతీయ కళాతోరణం తో కూడినటువంటి ఒక సర్కిల్ ఒక వృత్తం కూడా బయట ఉంటుంది కదూ దీన్ని మన తెలంగాణ ప్రభుత్వం అధికారిక చిహ్నంగా మనం ఏర్పాటు చేసుకున్నాం మరి ఇప్పుడు పిల్లలు ఈ యొక్క చెట్టును చూడండి ఈ చెట్టు మీకు బాగా తెలిసి ఉంటుంది ఈ చెట్టు ఆకులను మనం దసరా పండుగ రోజు ప్రత్యేకంగా పూజలు చేసి పెద్దలకు ఇచ్చి మనం ఆశీర్వాదం తీసుకుంటాం కదా మరి ఈ చెట్టు పేరు ఏంటో చెప్పండి అవును జెమ్మి చెట్టు ఈ జెమ్మి చెట్టును మన తెలంగాణ రాష్ట్ర అధికారిక వృక్షంగా మనం ఏర్పాటు చేసుకున్నాం మన యొక్క తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది ఇప్పుడు అవును జెమ్మి చెట్టు ఏంటి జెమ్మి చెట్టు చూడండి ఇది జెమ్మి చెట్టు మీరు చూసి ఉంటారు కదా ఇప్పుడు మరొక చిత్రాన్ని చూడండి ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది పక్షి కనిపిస్తుంది ఆ పక్షి పేరేంటో తెలుసా మీకు తెలుసా ఆ పక్షి పేరేంటో ఆ పక్షిని కూడా దసరా పండుగ రోజు చూడడానికని మన బంధులతో పాటు కలిసి వెళ్తాం అవునా అవును ఆ పక్షి పాలపిట్ట ఏంటది పాలపిట్ట ఈ యొక్క పాలపిట్టను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన అధికారిక పక్షిగా గుర్తించింది కాబట్టి పాలపిట్ట మన తెలంగాణ రాష్ట్ర పక్షి మన తెలంగాణ రాష్ట్ర పక్షి ఏమిటి పాలపిట్ట పాలపిట్ట మన తెలంగాణ రాష్ట్ర పక్షిగా గుర్తించబడింది ఇప్పుడు మరో చిత్రాన్ని తెరపైన చూడండి పిల్లలు ఈ యొక్క చిత్రంలో మీకు ఏం కనిపిస్తుంది జింక కృష్ణ జింక అంటారు దీన్ని చాలా అందంగా ఉంటుంది కదా వేగంగా పరిగెత్తుతుంది కదా ఈ యొక్క కృష్ణ జింకను మన తెలంగాణ రాష్ట్ర జంతువుగా ప్రభుత్వం గుర్తించింది చెప్పండి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర జంతువు పేరేమిటి కృష్ణ జింక ఏమిటి కృష్ణ జింక ఇప్పుడు మీకు బాగా తెలిసినటువంటి ఇంకొక చిత్రాన్ని తెరపైన మీకు చూపించారా ఓకే చూడండి అబ్బ ఎంత బాగుందో ఇవేమిటి పూలు మరి ఈ పువ్వు పేరేం పేరు ఈ యొక్క పువ్వును బతుకమ్మ పేర్చడానికి ప్రధానంగా ఉపయోగిస్తాము మంచి పసుపు రంగులో ఉండి చాలా ఆ పండుగ రోజు బతుకమ్మను ప్రత్యేకంగా అలంకరిస్తాము ఈ పువ్వు ఏమిటి పిల్లలు తంగేడు పువ్వు ఈ తంగేడు పువ్వును మన తెలంగాణ రాష్ట్ర పువ్వుగా పుష్పంగా గుర్తించింది కాబట్టి మన యొక్క తంగేడు పువ్వు మన తెలంగాణ రాష్ట్ర
పుష్పంగా మనం గుర్తించుకున్నాం. ఇప్పుడు చెప్పండి పిల్లలు, మన తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది? వెరీ గుడ్, తంగేడు పువ్వు. ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి నేను అన్ని చిత్రాలను ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. అదిగో మన తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఇది, మన తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, మన తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట, మన తెలంగాణ రాష్ట్ర జంతువు కృష్ణ జింక, మన తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. బాగా గుర్తుంటాయి కదా పిల్లలు, వీటిని ప్రత్యేకంగా మీ నోట్ పుస్తకంలో రాసుకోండి పిల్లలు. పిల్లలు ఇప్పుడు మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చిహ్నాలను చాలా చక్కగా నేర్చుకున్నారు కదా, వాటిని చక్కగా రాసుకున్నారు కదా. మరి ఇప్పుడు మీ యొక్క పాఠ్య పుస్తకంలోని తెలంగాణ రాష్ట్రం పాఠంను నేర్చుకుందామా పిల్లలు? ఓకే, రెడీ. పిల్లలు తెలంగాణ రాష్ట్రం పాఠం పేజీ ఓపెన్ చేశారు కదా, ఆ పేజీని ఒకసారి గమనించండి పిల్లలు. అందులో ఒక చెట్టు అగుపిస్తుంది కదా, ఆ చెట్టు పేరేమిటో తెలుసా మీకు? అది తెలంగాణ రాష్ట్ర వృక్షం. అవును, జమ్మి చెట్టు. ఆ జమ్మి చెట్టు పైన ఒక పక్షి కూడా వాలి ఉంది చూడండి. ఆ పక్షి తెలంగాణ రాష్ట్ర పక్షి. ఏమిటది? పాలపిట్ట. అదేవిధంగా కింద మనకు ఒక జంతువు కనిపిస్తుంది కదా, ఆ జంతువు తెలంగాణ రాష్ట్ర జంతువు. ఆ జంతువు పేరేమిటి? అవును, కృష్ణ జింక. ఆ జింక పక్కకే కొన్ని పూలు కనిపిస్తున్నాయి కదా పిల్లలు, ఆ పూలు తెలంగాణ రాష్ట్ర పుష్పం. ఏమిటవి? తంగేడు పువ్వు. అవునా పిల్లలు, ఇప్పుడు మనం 15వ పాఠం తెలంగాణ రాష్ట్రం నేర్చుకుందామా? నేను ఆ పాఠాన్ని చదువుతాను, మీరందరూ కూడా శ్రద్ధగా ఆ పాఠంలోని వాక్యాలను గమనిస్తూ వినండి. ఓకేనా పిల్లలు, సిద్ధంగా ఉన్నారా? సరే, తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014న ఏర్పడింది. 10 జిల్లాలతో కూడిన మన తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఆ రోజు మనందరికీ పండుగ రోజు. ప్రజలంతా సంతోషంతో ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. పటాకులు పేలుస్తూ, మిఠాయిలను పంచుకుంటూ, రంగులను చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఊరేగింపులు తీశారు. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాలలో ఆ రోజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం పాడుతూ అందరూ జెండాకు వందనం చేశారు. తెలంగాణ పాటలు, దేశభక్తి గేయాలతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మన తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది పోరాటాలు చేశారు. ఎంతోమంది ప్రాణాలను కూడా అర్పించారు. వాళ్ళందరి త్యాగంతోనే మన తెలంగాణ ఏర్పడింది.
అందుకే మనం కలిసి నడుద్దాం, బంగారు తెలంగాణని నిర్మించుకుందాం. ఇప్పుడు 15వ పాఠమైన తెలంగాణ రాష్ట్రాన్ని పాఠం చదవాను కదా, ఇప్పుడు నేను మరొకసారి చదువుతాను. ఆ యొక్క చదివినప్పుడు ఆ పాఠంలో మీకు కఠినంగా అనిపించేటువంటి పదాల కింద గీత గీయండి. సరేనా పిల్లలు? తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014న ఏర్పడింది. 10 జిల్లాలతో కూడిన మన తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఆ రోజు మనందరికీ పండుగ రోజు. ప్రజలంతా సంతోషంతో ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. పటాకులు పేలుస్తూ, మిఠాయిలను పంచుకుంటూ, రంగులను చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఊరేగింపులు తీశారు. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాలలో ఆ రోజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం పాడుతూ అందరూ జెండాకు వందనం చేశారు. తెలంగాణ పాటలు, దేశభక్తి గేయాలతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మన తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది పోరాటాలు చేశారు. ఎంతోమంది ప్రాణాలను కూడా అర్పించారు. వాళ్ళందరి త్యాగంతోనే మన తెలంగాణ ఏర్పడింది. అందుకే మనం కలిసి నడుద్దాం, బంగారు తెలంగాణని నిర్మించుకుందాం. మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను, కానీ కొన్ని పదాలు కఠినంగా అనిపించాయి కదా. అవి మీరు గీత గీసినటువంటి ఒకసారి పదాలను నేను ఒకసారి చదువుతాను. పిల్లలు, మీరు కొన్ని పదాల కింద గీత గీయడం జరిగింది కదా, అవేమిటో చూద్దాం. మొదటిది అవతరించింది అంటే ఏర్పడింది. ఇప్పుడు ఆ వాక్యాన్ని మళ్ళీ చదువుదాం. భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది అంటే ఏర్పడింది. అదేవిధంగా రెండో పదం చూడండి, ఘనంగా. ఘనంగా అంటే గొప్పగా అని అర్థం. ప్రజలంతా సంతోషంతో ఘనంగా అంటే గొప్పగా సంబురాలు జరుపుకున్నారు. అదేవిధంగా ఇంకొక పదం చూడండి, ఉత్సాహంగా. ఉత్సాహంగా అంటే సంతోషంగా. ఇంగ్లీష్లో చెప్పాలంటే యాక్టివ్గా అని అర్థం. మరో పదం చూడండి పిల్లలు, నెక్స్ట్ పేరాలో వందనం. వందనము అంటే నమస్కారం అని అర్థం. మనం జెండాకు వందనం చేస్తాం కదా. మరొక పదం చూడండి, త్యాగం. త్యాగం అంటే మనకు కావాల్సింది కూడా వేరే వాళ్లకు ఇచ్చివేయడం. అంటే తనకు స్వార్థం లేకుండా తనకు కావాల్సినటువంటి దాన్ని కూడా ఇతరుల యొక్క మంచి కోసం ఇవ్వడాన్ని త్యాగం అంటారు. మనం చూసాం కదా, తెలంగాణ రావడం కోసం ఎంతోమంది కూడా ఎంతోమంది తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారు. భారతదేశ స్వాతంత్రానికి ఎంతోమంది నాయకులు తమ యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేయడం జరిగింది అని మనం నేర్చుకున్నాం కదా. మరి ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. ఊరేగింపు అంటే ఏంటి పిల్లలు? ఎప్పుడైనా పెళ్లి జరిగిన తర్వాత డప్పు చప్పులతోటి ఆ కొత్త దంపతులను మీ ఊరి వీధుల్లో తిప్పుతారు కదా,
దాన్ని ఊరేగింపు అంటారు. అదేవిధంగా జెండా వందనం రోజు మీరు జాతీయ జెండాలను చేతిలో పట్టుకొని మీ ఊరి వీధులలో నినాదాలు చేసుకుంటూ వెళ్తారు కదా, దానికి కూడా ఊరేగింపులు అంటారు. అర్థమైంది కదా. మరొక పదం చూడండి పిల్లలు, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఆటలు ఆడడం, పాటలు పాడడం, చిత్రలేఖనం, ఇలా అన్ని అంశాలను మనం సాంస్కృతిక కార్యక్రమాలుగా పేర్కొంటాం. పిల్లలు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని అంశాలు మీకు చక్కగా అర్థమయ్యాయి కదా. మరి రేపు మరికొన్ని అంశాలతో మీ ముందుకు వస్తాను. బై చిల్డ్రన్.